నన్ను వదిలే. నేను నిన్ను ప్రేమించలే. వీడు నా కూతుర్ని ప్రేమించలేదంటే వీడికి లైఫే ఉండకూడదురా. బాయ్స్, లెట్స్ గెట్ హిమ్. ఎక్కడున్నావు? అదే రామ్ జానుకి బ్రేకప్ చెప్పేశాడే. జాను వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు. పెద్ద గొడవ జరుగుతుంది ఇక్కడ. చెప్పేశాడా? చెప్పేశాడా? వాడుకు చెత్త ఎదవా. వాడి గురించి నాకు బాగా తెలుసు. నువ్వు అక్కడ ఉండకు, వెంటనే బయలుదేరొస్తే. ఓకే మాయా, వచ్చేస్తున్నా, ఇప్పుడే బయలుదేరుతున్నా. సరేనా? వెళ్తున్నావా? ఏ అలా చెప్తానరా, వెళ్తావా ఏంటి? ముందు నాతో ఏంటయ్యా, ఏం జరుగుతుంది ఇక్కడ? నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి నేను ఓకే అన్నాను. ఎంత ధైర్యం! ఇప్పుడు ప్రేమించనంటావా? ఇప్పుడు అదే అంటున్నాను, ప్రేమించలేను. వాట్స్ హ్యాపెనింగ్? ఏం చేస్తా తెలుసుకోండి. ప్రేమించిన అమ్మాయితో విడిపోవడం పాపం రా. స్టాప్ దిస్ నౌ, స్టాప్ దిస్, విల్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ అండ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ఎవరైనా కూతుర్ని ప్రేమిస్తున్నాడని గొడవ పెడతారు, మీరేంటి ప్రేమించట్లేదని గొడవ పెడుతున్నారు? అసలు మీ ప్రాబ్లం ఏంటయ్యా? ఏంటి, వాట్స్ యువర్ ప్రాబ్లం? అదిగో వాడే వాడే ప్రాబ్లం. వాడిని చూస్తే వాడికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. వాడిని ప్రాబ్లం అంటారేంటండి? ఏంటయ్యా నీ ప్రాబ్లం? హలో, మీ అందరిని లోపల పెట్టగలను, ఏదో తెలుగు వాళ్ళు కదా అని అడుగుతున్నాను. చెప్పు ఏంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏంటా? లవ్, లవ్ నా ప్రాబ్లం. లవ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు, లవ్వే ప్రాబ్లం. అదేంటో అర్థమయ్యేలా చెప్పు బాబు. అప్పుడు నాకు ఐదేళ్ళుంటాయి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మీనాక్షి టీచర్ అంటే నాకు చాలా ఇష్టం. Today I'm going to teach you. ఎవరు నా బొమ్మ గీసింది?
మామ్, నువ్వే నా గీసింది. చాలా బాగుంది, వెరీ గుడ్. నా బొమ్మ ఎందుకు గీసావు? ఐ లవ్ యూ టీచర్. వావ్, సూపర్. తర్వాత మరెక్కడి నుంచి చెప్తావు? ఇక్కడి నుంచి చెప్తాను. నాకు అప్పుడు 16 ఏళ్ళుంటాయి. ఆ అమ్మాయి పేరు సమారా. Hey, did you hear what they were saying? They always keep saying like this. I don't know what to say. Say something. Ram. Hmm. I love you. What? Really? Hey. Really? No. ఇక్కడి నుంచి కూడా చెప్పను. ఏ ఆపకు, ఇక్కడి నుంచి కూడా చెప్పను. వెరీ క్యూట్ లవ్ స్టోరీ వింటున్నాను కదా. అరే రే 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 రే, నువ్వు 5 ఏళ్ళకే ఒక టీచర్కి ఐ లవ్ యూ చెప్పావు, 16 ఏళ్ళకు ఒక అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పింది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందిరా, చెప్పరా? వద్దు, ఇంకా చెప్పను. అలాగా మీరు అడుగుతున్నది ఏంటి? వాడు చెప్తున్న సమాధానం ఏంటి? వాడు ప్రాబ్లం ని డైవర్ట్ చేస్తున్నాడు. నేను నా ప్రాబ్లం ని డైవర్ట్ చేయట్లేదు, నా ప్రాబ్లం ని కట్టుగా చెప్తున్నా. హే యు స్టాప్ ఇట్. కూల్ గైస్, కూల్. అసలు మీకు నా ప్రాబ్లం కి సంబంధం లేదు. ఇన్ని వెళ్ళిపోమని చెప్పండి. ఐ టోల్డ్ యు స్టాప్. ఆగండి ఆగండి. అది కాదు, నేను వింటున్నాను కదా, ప్లీజ్. వాడితో చెప్తున్నాడు, వింటాం. రండి, ఇటు రండి. హే గైస్, డు యు అండర్స్టాండ్ ఎనీథింగ్? వెల్, ఐమ్ ట్రైయింగ్ టు. నో, వెల్, ఐమ్ ట్రైయింగ్ టు. నేను ఇక్కడి నుంచి. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. నువ్వు అక్కడి నుంచి ఇక్కడి నుంచి చెప్పొద్దు బాబు. ఈ అమ్మాయికి నీకు లవ్ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచి చెప్పు. ఈ అమ్మాయి పేరు జాను. నేను తనతో మొదటిసారిగా ప్రేమలో పడిన క్షణం. రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను నీతోనే బ్రతకాలనుకుంటున్నాను. విల్ యూ యాక్సెప్ట్ మీ? ఏంట్రా, అర్జెంట్ కదా మొన్న. ఆ అమ్మాయిని ఎలాగైనా వెతకాలరా. ఈ ఒక్క ఎపిసోడ్ తప్పదారా మాకు? రామ్, దిస్ ఇస్ సిడ్నీ. లుక్ ఎట్ దే గర్ల్స్, గర్ల్స్, గర్ల్స్ ఎవ్రీవే. ఈ స్ట్రీట్ లోనే ఎంతమంది అమ్మాయిలు ఉంటే ఈ ఏరియాలో ఎంతమంది అమ్మాయిలు ఉంటారు? ఈ సిటీలో ఇంకెంతమంది అమ్మాయిలు ఉంటారు? నేను మాట్లాడేది వీళ్ళందరి గురించి కాదు, నాకు కావాల్సిన ఒక్క అమ్మాయి గురించి. నీకంత క్లారిటీ ఉంటే లెట్ అస్ స్టార్ట్ దిస్ సెట్. ఇవన్నీ జరగాలంటే ముందర చూడు. వాళ్ళలో ఒకరి సెలెక్ట్ చేసుకో, మిగతా ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. కోవిడ్ ఎంత బాగుంది, అనవసరంగా 2 ఇయర్స్ గర్ల్స్ కాలేజ్ వేస్ట్ చేసుకున్నాను. ఏంటి? కెమిస్ట్రీ 3rd year, ఈ రోజే జాయిన్ అయ్యాను. ఓకే. అవును, ఇంత బాగా ఎలా పెంచారు? నేను రోజు జిమ్ కెళ్తుంటాను. జిమ్ కెళ్తే బుగ్గలు పెరుగుతాయా? ఓ, బుగ్గలా? థ్యాంక్స్. డిపార్ట్మెంట్ వేరే టీమ్, విల్ కీప్ ఇన్ టచ్. యా ష్యూర్. కెన్ యు టేక్ మై నంబర్? You know, the guy Santo said an amazing line joke. Line joke? Yeah. Santosh? Hi, I'm Santosh. Hi, I'm Janu. Naku Simham joke sandi chala ishtu. Oh, okay. Line joke chepparu? Simham pilli joke, Simham yenuka joke, Simham nakka Simham. Simham inka chima joke.
ఒక చీమ అడవికి వెళ్ళి సింహంకి ప్రపోజ్ చేసింది, ఎలా తెలుసా? నువ్వెంత, నీ సైజ్ ఎంత, నాకు ఐ లవ్ యూ చెప్తావా? అప్పుడు చీమ, నా సైజ్ ఏం చూస్తావరా, నా కాన్ఫిడెన్స్ చూడు అనింది. ఏంటే నీ కాన్ఫిడెన్స్? అప్పుడు చీమ అంటుంది, నేను నీ ముక్కలో దొరి నిన్ను కొట్టగలుగుతాను, నువ్వు నా ముక్కలో దొరి నన్ను కొట్టగలుగుతావా? ఇంకా ఇలాంటి జోక్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. చూడు బాగున్నాడు కదా, బాగున్నాడు రాజేష్, మంచి గోల్ఫ్ ప్లేయర్. గోల్ఫ్ ప్లేయర్? గో. హాయ్, ఐ యామ్ జాను. హాయ్, ఐ యామ్ రాజేష్. హాయ్, మీరు గోల్ఫ్ ప్లేయరా? yes.